గ్రామీణ యువత క్రీడల్లో మరింతగా రాణించాలని వేములవాడ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ అన్నారు. చందుతి మండలం కృష్ణంపేట గ్రామంలో ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్ను వేములవాడ గ్రామీణ సీఐ నవీన్ కుమార్, చందుతి తహసీల్దార్ నరేష్ అంబేరి కల్పన నరేష్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణంపేట గ్రామంలో గ్రామ పంచాయతీ, స్థానిక యువజన సంఘం సభ్యులు కలిసి పాత జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ క్రీడాకారులకు పోలీస్ శాఖ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబరి కల్పన నరేష్, ఎస్ఐ సునీల్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు బొడ్డు రాములు, కార్యదర్శి మస్కు మల్లారెడ్డి, సంయుక్త కార్యదర్శి ఏగోలపు కృష్ణగౌడ్, బొడ్డు నారాయణ ముస్తఫా, ఉప సర్పంచ్ ఓగిలే శ్రీనివాస్, నాయకులు కొమ్మూరు రమేష్, ఇస్మాయిల్ నారాయణ, మురళి బామండ్ల బుచ్చయ్య, వ్యాయామ ఉపాధ్యాయులు జోగినిపల్లి రవీందర్రావు, షేక్ మహినుద్దీన్ పాల్గొన్నారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరియు గ్రామ పాలక వర్గానికి కూడా మంచిగా ఆడాలని కోరుకుంటూ అందరికీ కబడ్డీ పోటీలకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన వెంకటేశయ్య గారికి మరియు రూరల్సియ్య గారికి మరియు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ గ్రామ ప్రజలు కబడ్డీ అసోసియేషన్ వారు కానీ వాళ్ళు జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయికి ఎదగాలని కోరుకుంటూ కబడ్డీ ఆడడానికి వచ్చినటువంటి యువకులందరికీ నమస్కారం. వేములవాడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అందరి ప్లేయర్స్ కూడా ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వాళ్ళ లోపల ఉన్నటువంటి క్రియేటివిటీని బయటకు తీసుకొని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ.